శుభంభ్యాతు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఈ శుక్రమోడేమక ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మీనానికి చూసుకుంటే ఎక్కడ జరుగుతుంది ఈ శుక్రమోడేమని? పంచమ స్థానంలో జరుగుతుంది. మీనరాశి లగ్నం వాళ్ళకి శుక్రుడితో పనే లేదు, గురుబలంతో ముందుకెళ్ళేవాడు వాళ్ళంతాను. అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో జరుగుతోంది అంటే, పంచమ స్థానం ఏమండి? పుత్రస్థానం. పంత్రస్థానం అంటే మంత్రస్థానం అంటాం. పంచమ స్థానం అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థలం. పిల్లలకి జరిగే నష్టంలో, పిల్లల ద్వారా నష్టం జరగడం, పిల్లల ద్వారా మనకు ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, పలానా కాలేజీలో జాయిన్ అవుతాను, కట్టిమంటాడు ఫీజు పిల్లడు. జాయిన్ అయిన తర్వాత ఇంకో కాలేజీ వస్తుంది, ఇంకే ఏది ఏరియాలో వస్తుంది, ఈ కట్టినంత నష్టమే, మళ్ళీ కొత్తదానికి వెళ్ళాలి. చూడండి, అసలే అడ్మిషన్స్ టైం ఇప్పుడు, ఈ టైంలో మోడీయం వచ్చింది, డెఫినెట్గా ఎటువంటి నష్టం ఉండడం జరుగుతుంది. అలాగే ట్రావెలింగ్ కోసమని పలానా ప్లేస్కి వెళ్తే మనం పలానా పని అవుతుంది అనుకుంటాం, వెళ్తాం, వ్యాపారస్తులకు వెళ్తాం. అక్కడ ఇంత కష్టపడి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ డీల్ చేసుకునే టైంకి అదే స్పెసిఫిక్ టైంకి మనకి ఇక్కడ ఇంకొక ఆఫర్ ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళాలా ఇక్కడ రావాలో తెలియదు. సో ఒక డీల్లో మనం నష్టపోతాం. ఎప్పటివరకు ఏముండవు, అప్పటికప్పటికి వస్తాయి, అందులో ఒకటి నష్టపోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. నష్టం అన్నది ఏంటంటే, పిల్లల ద్వారా జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల్ని హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కానీ, పిల్లల యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం దూరి కొన్ని యాక్టివిటీస్ చేయాలనుకున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం పడతాం. తెలియని నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాడు విదేశాలకు వెళ్ళిపోతా అంటాడు, వీసా అంటాడు, ప్రాసెసింగ్ అంటాడు, మనం ఏమో ఖర్చు పెట్టేస్తాం. ఖర్చు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే మనం అనుకున్న జాబ్ అక్కడ ఉండకపోవచ్చు. అలాగేదో మానసిక ఒత్తిడి తీసుకురావడం, ఖర్చు అనేది పిల్లల ద్వారా జరుగుతుంది. అంచేత మనం ఫిఫ్త్ హౌస్ జరిగింది కాబట్టి పిల్లలు ఎవరైనా స్పెసిఫిక్గా అడుగుతుంటే మీనరాశి వారు వీలైనంత వరకు ఒక నెల రోజులు అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండరు, మనకు కాన్ఫిడెంట్గా అడుగుతారు. అంటే శుక్రమోడియం ఒక విశిష్టత ఎక్కడ ఉడుతుందని చెప్తున్నమాట. ఇదే తప్పదు పంపించాలి చేయాలనుకున్నప్పుడు మన అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకోవడం, తర్వాత అమ్మవారికి కావాల్సిన శ్రీచక్రాచన చేసుకోవడం, అభిషేకాలు చేసుకోవడం, మనసులు తలుచుకోవడం, అమ్మ నీ మూఢ టైంలో ఇది చేస్తున్నాం, మూఢ్యంలో పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పడం, అలా చెప్పుకుంటూ ముందుకెళ్ళగలిగితే కొంత ఊరట ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, కొంతవరకు నష్టం నుండి కొంత ఊరట పొందే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ శుక్రమోడి యొక్క ప్రభావం అనేది అన్ని రాసుల వారికి, అన్ని లగ్నాల వారికి ఎంతో కొంత బలహీనపరిచే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పగలుగుతాం. ఇది సెప్టెంబర్ 20 వరకు ఉంది కాబట్టి 20 వరకు కొంచెం జాగ్రత్త పడండి. అక్కడ నుండి రాజమార్గాలు అందరికీ యాజ్ యూజువల్గా ఉంటాయని చెప్పగలుగుతాం. శుభంభ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.